ఆందోళనకు గురవుతున్నప్పుడట ఏమి వ్యక్తీకరిస్తున్నావయ్యా దేవుని ముంగిటంటే? అల్ప విశ్వాసం. పరలోక రాజ్యపు పౌరుల్లో ఏముండకూడదంటే ఏముండకూడదు? అల్ప విశ్వాసం ఉండకూడదు. మరి ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంటయ్యా అంటే దేవుడు ఉన్నాడని నమ్మడం కదట. విశ్వాసం అంటే దేవుడున్నాడని నమ్మడం అనుకుంటే, యాకోబు పత్రికలో మీరు చదివేరా లేదో, దయ్యములు కూడా దేవునికి ఏం చేస్తున్నాయట? భయపడుతున్నా, దేవుడు ఉన్నాడని నమ్మి భయపడుతున్నాయట. ఇప్పుడు అవి విశ్వాసులేనా? చూడండి ఎందుకు వచ్చినాయి గొడవ. యాకోబు పత్రిక 2:19 దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్న ఇంత దైవాల మధ్య, ఇన్ని దేవతల మధ్య, పిలువబడుతున్న వారి మధ్య ఏక దేవుడు ఒక్కడే అని నువ్వే నమ్మడం కాదట. ఎవరు నమ్ముతారు? దయ్యాలు కూడా నమ్ముతున్నాయట. యాకోబు కుమారుడా, క్షమించండి, దావీదు కుమారుడా, దేవుని కుమారుడా అని అడ్రస్ చెప్తున్నాయి. చూడండి, క్రీస్తు నువ్వు నమ్మడమే కాదట, మరి ఎవరు నమ్ముతున్నారు? దయ్యాలు కూడా నమ్ముతున్నాయట. నమ్మకంలో వ్యత్యాసం ఉంటుందట. విశ్వసించడం అంటే దేవుడు ఏక దేవుడు ఈయనే అని నమ్మడం కాదు, విశ్వసించడం అంటే దేవుని మీద ఆనుకోవడం. ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఉంది, ఏంటది? నయాగరా జలపాతం. మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఒకసారి వినండి. నయాగరా జలపాతం మీద ఒక వ్యక్తి ఒక తాడు, సన్నటి తాడు కట్టుకుని ఇటు నుండి అటు వెళ్ళిపోతున్నాడు. ఎటు నుండి ఎటు అయ్యంటే ఆ గొట్టు నుండి, ఆవల నుండి ఏవలకి. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకే కర్ర పట్టుకుని ఆ తాడు మీద నడుచుకుంటూ అవతలకు వెళ్ళిపోయాడు. అవతలు ఉన్న జనాలు పొగుడుతారనమాట, జేమ్స్ గారు అని. మరి ఆయన పేరు నాకు తెలియదు అంతకు అని పొగుడుతుంటే అటేపు దిగిపోయాను. దిగిపోయిన తర్వాత అప్పుడు నేను అడుగుతున్నాను, మరలా నేను అటు వెళ్ళగలనా మరలా అని అడిగాడు. ఎందుకు వెళ్ళావు? నువ్వు కాకపోతే ఎవరు వెళ్తారటు? నా మీద మీకు అంత నమ్మకం అంటే చాలా నమ్మకం ఉంది. ఈ నయాగారా జలపాతం మీద నువ్వు తప్ప ఇంకెవ్వరు నడవలేరు. నువ్వు నడవగలవు, వీరుడా, సూర్యుడా, ధీరుడా అని ఒకటేశారట. నా మీద నా నమ్మకం కన్నా మీ నమ్మకమే ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది కదా. అయితే నేను ఒక మాట అడుగుతాను, నేను అవతలకి వెళ్తాను, మీరు ఎంత నమ్మకంగా చెప్తున్నారు, నమ్మిన వారు వచ్చి నా భుజాల మీదకి ఎక్కండి, అవతలకు తీసుకెళ్తా అన్నాడట. ఎవడెక్కుతాడు? తూచన్నారట అవతల. నువ్వు వెళ్ళగలవాడిని అంత నమ్మినప్పుడు ఎస్ ఆయన నమ్ముతున్నావు కదా, ఆయన నమ్ముతున్నావు కదా, ఆయన భుజాల మీద అనుకుంటారా అవతలకు తీసుకెళ్తాడు? ఎవరు అడదట. పొగుడిన నోరులు, నడవగలవని చెప్పిన నోరులు రండి అవతలకు తీసుకెళ్తా అంటే ఒక్కటి రావట్లేదట. ఈలోపు చిన్న పిల్లోడు ఒకడు వచ్చి భుజాలు ఎక్కేస్తే ఆ భుజాల మీద రెండు కాళ్ళు వేసుకుని అవతలు తీసుకెళ్ళిపోతే పిచ్చోడు అవరే, నీకు బుద్ధి ఉందరా? ఏమన్నా తల్లిదండ్రులు భయం ఉందరా నీకు? అసలు నీకేమైనా బుర్ర ఉందా? పొరపాటున తాడు అటు ఇటు ఊగేసి కింద పడిపోతే ఆ సాహసం చేసిన వాడితో పాటు నువ్వు కూడా ఏమవుతావు? చచ్చిపోతావు, బుద్ధి లేకుండా ఏడుస్తున్నావు, ఎవరు మీ నాన్న అని అడిగారట. మా నాన్న ఆయనే అని చెప్పాడట. ఆ తాడు మీద నడిచిన ఆయనే మా నాన్న అన్నాడట. ఏమర్థమవుతుంది? నీ నమ్మక వేరు, వాడి నమ్మక వేరు. వాళ్ళ నాన్న నమ్మాడు గనక ధైర్యంగా ఎక్కి ప్రమాదం నుంచి అవసరం వెళ్ళిపోయాడు. విశ్వాసం అంటే నమ్మడం కాదు, విశ్వాసం అంటే దేవుని మీద ఆనుకోవడం, అనుభవించడం. ఆయన నా లైఫ్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళడం నమ్మడం, అది విశ్వాసం. అలాంటి విశ్వాసం ఉన్నవారుగా మీరు ఉండాలి. పరలోక రాజ్యపు పౌరులకు ఎలా ఉండాలి అంటే అల్ప విశ్వాసం ఉండకూడదట. మరి ఏముండాలి? విశ్వాసం ఉండాలట. విశ్వాసం అంటే దయ్యాల్లాంటి విశ్వాసం కాదట. మరి ఎలాంటిది? ఆయన మీద అనుకునే విశ్వాసం. ఎంతగా అంటే రేపుడు గూర్చి ఆలోచించకుండా ఈరోజు ఆయనే నడిపిస్తాడని ఆలోచించేంత విశ్వాసం. ఇక్కడ దొరికేస్తాం, నెల రోజులకి సరిపడగా ఆలోచించేసుకుంటాం. నెల రోజులంటే పిల్లల కూర్చుని తరగదట అంత ఆలోచించేసుకుంటాం మనం.
పిల్లలు 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 కూర్చున్నా, ఏంటమ్మా ఈ మధ్య ఇలా బక్కచిక్కిపోయావంటే కష్టపడిపోతున్నారట, ఎండకి ఇలా నల్లగైపోయావంటే దేని మీద నీ ఆలోచన అంటే చూడండి తిన్నా తరగకూడదట. పరలోక సంబంధమైన వ్యక్తులు ఎలా ఉంటారయ్య అంటే, ఇటు ఫుడ్ కొరకు కూడా దేవుని మీద ఆధారపడాలంటే బైబుల్ ఈ ప్రసంగం అంటుంది, ఎస్ ప్రతిరోజు ఆహారం కొరకు ఆయన మీదే ఆధారపడాలి. ప్రతిరోజు ఎందుకు ఆధారపడాలయ్య అంటే నెల రోజులు నిగిస్తే దేమ పెరిగిపోద్ది. ప్రతిరోజు ఎందుకు ఆధారపడమన్నాడంటే ప్రతిరోజు మీరు నాతో సహవాసం కలిగి ఉండాలి. ఆయన నెల రోజులు కాదు నీ జీవితాంతం సరిపోయేది ఇవ్వగలడు కానీ ఇవ్వడు, ఎందుకంటే నువ్వు ప్రతిరోజు ఆయన దగ్గరికి రావాలి, ఆయన అడగాలి, నీకు తీర్చాలి. ఈ అడగడంలో ఆయన మీద ఆనుకోవడంలో ఏముందయ్యా అంటే సహవాసం ఉంది. అందుకే ఏ రోజు ఆ రోజు తీస్తాను తప్ప రేపటి సంగతి రేపు చూసుకుంటుంది, ఈరోజు సంగతి మీరు చేయాల్సింది ఏంటంటే నన్ను అడగండి నేను చూసుకుంటా అని చెప్పాడు ఆయన. కానీ మనం అడుగుతావా? అడగ.